సర్పంచ్ అంటే గిట్లు ఉండాలి చూడురి. అయ్యో నా ఊరిలో కరోనా వస్తే ఆడకని పోతారు, ఆడ చూపించుకుంటారు, చల్ నా ఊరిలోకి ఎవరు కూడా తక్లీ పడొద్దని దవాఖాన పోన పోవద్దని చెప్పి ఊర్లోనే ఐసోలేషన్ సెంటర్లు పెట్టించిండు. ఎవరు కరోనా వచ్చినట్టు అనిపించినా అందులోకి పోవాలి అని చెప్పిండు. వైద్యం అందిస్తున్నాడు. ఇదే కాదు గ్రామ సర్పంచ్ అంటే మరి గిట్లు ఉండాలి ముచ్చట. మానవత్వం మంచితరం నడిచేస్తే ఇక యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రిని ఆనుకుని ఉన్న సైదాపురం సర్పంచ్ బీర్ల శంకర్ అన్నట్టు ఊర్లో తొలుత కరోనా వచ్చినప్పుడు ఎనలేని సేవ చేసి ఊరంతా సరుకులు పంపించేసిందే కాక ఇప్పుడు పెద్ద పెద్ద దవాఖానలకు పోయి అక్కడ పైసలు పెట్టలేక అవస్థ పడొద్దు, ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు నా ఊరు జనం అని ఆలోచన చేసి తన పంచాయతీ పాలకవర్గంతో మాట్లాడి ఊర్లోనే ఐసోలేషన్ సెంటర్లు పెట్టించి అందరికీ కరోనా వైద్యం అందిస్తున్నారు. ఊర్లో ఎవరికి కరోనా లక్షణాలు కనపడి అక్కడికి వచ్చి వైద్యం తీసుకోవాలని చెప్పిండ్రు. ఇక అంతేకాకుండా అక్కడికి వచ్చిన వాళ్ళకు భోజన ఏర్పాట్లు కూడా చేసిండ్రు. చూడురే ఊరు మీద ఉన్న ప్రేమ, ఉన్న ఊరు కన్నతల్లి అంటే ఇదే అన్నట్టు అసలు ముచ్చట. అందుకే ఊరులంతా కూడా సర్పంచ్ షాప్కు ధన్యవాదాలు చెప్పిర్రు. ఇక జిల్లాలోనే ఇట్లాంటి సెంటర్లు ఏర్పాటు చేసింది ఇదే మొదలన్నట్టు. కాబట్టి సైదాపూర్ను ఉత్తమ గ్రామ పంచాయతీగా, బీర్ల శంకర్ను ఉత్తమ సర్పంచ్గా గుర్తించాలని ఊరు ప్రజలు మూకుమ్మడిగా కోరుతున్నారు. కానీ ఊరు కోసం చేసే ఇట్లాంటి సర్పంచులు ఉన్న ఊర్లోనే ఉద్యానవనలాగే ఉంటాయి సుమా. అందుకే ఊరు ఉత్తమ సర్పంచ్ అని అంటున్నారు బీర్ల శంకర్ను.